పదవ తరగతి చదువుతున్న ఇద్దరు బాలికలు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఆస్తులైతే ఇదే మనం వెనుక ఉన్నటువంటి పైన కనిపిస్తున్నటువంటి ప్రభుత్వ షెడ్యూల్ కులాల అభివృద్ధి బాలికల వసతి గృహం అయితే ఇక్కడ కనిపిస్తోంది ఇదే హాస్టల్లో అంటే మూడవ తరగతి నుంచి ఇప్పటివరకు అయితే ఇద్దరు పిల్లలు ఎవరైతే బాలిక భవ్య ఉన్నారో వైష్ణవి ఉన్నారో ఇదే హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు నిన్న సాయంత్రం స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి సాయంత్రం నుంచి బయటికి రాలేదు ఆ తర్వాత ఆత్మహత్య చేస్తున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు దీనికి సంబంధించి కూడా పలు అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ముఖ్యంగా అయితే వైష్ణవి భవ్య తల్లిదండ్రులు అందరూ ప్రాయ సంఘాలు విద్యార్థి సంఘాలు కూడా ఈ ఆత్మహత్యల పట్ల కొంత అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే నిన్న అంటే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత నేరుగా తమ రూమ్లోకి వెళ్ళినటువంటి విద్యార్థులు బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చినటువంటి హాస్టల్ వార్డెన్ శైలే అయితే వారి కోసం పిల్లల్ని పంపించింది అప్పటికే మనం వాళ్ళు ఆత్మహత్య రెండు ఫ్యాన్లకు ఆత్మ అంటే ఊరు వేసుకుని ఆత్మహత్య చేస్తున్నట్టుగా పిల్లలు గమనించారు ఈ విషయాన్ని చెప్పడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు కానీ అప్పటికే చనిపోయినట్టుగా వైద్యులు చెప్తున్నారు మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్లోనే ఈ బిల్డింగ్లోనే పై ఫ్లోర్లో అదైతే పాప కనిపిస్తుందో అటువైపుగా ఉన్నటువంటి రూమ్లో కార్నర్ రూమ్లో మాత్రం ఇద్దరు ఎవరైతే వైష్ణవి భవ్య అనే బాలికలు వారితో పాటు ఇంకో మరో ఇద్దరు బాలికలు కూడా హాస్టల్లో ఉంటున్నట్టుగా తెలుస్తుంది ఇంకా ఇక్కడ చదువుతున్నటువంటి చాలామంది బాలికలు అయితే ఇక్కడే ఉన్నారు ఈ ఇక్కడ జరిగినటువంటి ఘటనపై తల్లిదండ్రులు కూడా పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు పోలీసులు క్లూస్ టీమ్ తో కూడా రంగంలోకి దిగింది అక్కడ ఉన్నటువంటి ఆధారాలను సేకరించే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది కానీ మరోవైపు మాత్రం ఈ ఆత్మహత్యలు కావు కేవలం హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని చెప్పి ఇటు బాలికల తల్లిదండ్రులతో పాటు ప్రజా సంఘాలు కూడా వ్యక్త అంటే అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి ముఖ్యంగా ఎవరైతే పిల్లలు అంటే ఆత్మహత్య చేసుకునే ధైర్యం కూడా వారికి లేదు చాలా ధైర్యంగా ఉంది ప్రశ్నించి తత్వం కలిగినటువంటి ఈ ఇద్దరు బాలికలు అంటే ఆత్మహత్య చేసుకున్నారంటే నమ్మలేకపోతున్నామని చెప్పి తల్లిదండ్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఎవరైతే తాము చనిపోతున్నాము శైలజ మేడం మంచిది ఆమెపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చాలా స్పష్టంగా సుసైడ్ నోట్లో రాశారు కానీ ఆ సుసైడ్ నోట్పై కూడా ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ఇటు ప్రయాసంగాలకు కూడా కొన్ని అనుమానాలు వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఆత్మహత్య చేసుకోవాలన్న ఎమోషన్లు ఉన్నటువంటి బాలికలు ప్రత్యేకంగా ఒక టీచర్ గురించి నొక్కి నుంచి ప్రస్తావించడాన్ని మాత్రం అనుమానం వ్యక్తం చేస్తున్నాము దానికి సంబంధించి కూడా ఆ సుసైడ్ నోట్ కూడా ఫోరెన్సిక్ పంపించి పూర్తి స్థాయిలో అంటే నిజ నిర్ధారణ చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు కనిపిస్తూ ఉంది మరోవైపు హాస్టల్ ఇక్కడ ఉన్నది ముందుగా ఎదురుగా ఉన్నటువంటి గేటు వద్ద కూడా ఇటు తల్లిదండ్రులతో కలిసి ప్రజా సంఘాలు అయితే నేతలు అయితే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు మొత్తం మీద ఈ ఇద్దరు బాలికల ఆత్మహత్యలు అయితే దీని మీద కలకరొచ్చింది ఇప్పటికే పోలీసులు కూడా దీనికి స్పష్టమైనటువంటి కారణాలు అయితే తెలియడం లేదు కానీ కేవలం ఈ ఇద్దరు అంటే హాస్టల్లో డ్రైవర్ ఎవరైతే ఈ హాస్టల్కు నిత్యం రాత్రి వేళ డ్రైవర్ ఆంజనేయులు వస్తున్నాడని చెప్పి బా అంటే బాలికలు తల్లిదండ్రులు చెప్తున్నారు గతంలో ఈ విషయం తమ దృష్టికి చెప్పినప్పటికీ కూడా తమకు అవసరం లేదు కేవలం మరొక నెల రోజుల్లో పదో తరగతి పరీక్షలు పూర్తయిన తర్వాత తర్వాత ఇంటికి రావచ్చు హాస్టల్లో జరిగే విషయాలు మనకు వద్దని చెప్పి తల్లిదండ్రులుగా మేము చెప్పాం అని చెప్పి అయితే భవ్య తండ్రి కృష్ణ చెప్తున్నారు కేవలం ఈ బా హాస్టల్లో జరుగుతున్నటువంటి రహస్య కార్యకలాపాలు బయటకు వెలుగు చూస్తాయన్న అనుమానంతో భయంతో ఇద్దరు బాలికలను హత్య చేసి ఆత్మహత్య చిత్రీకరించారని చెప్పి ఈ బాలికల తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు ఏది ఏమైనప్పటికీ కూడా దీని మీద పూర్తిస్థాయిలో విచారణ జరిపి వాస్తవాలను నిగ్గి తేలాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది కెమెరా పర్సన్ కుషల్తో రేవన్ టీవీ నైన్ భువనగిరి